అలాగే నమస్కారం కుంసెత్ శ్రీనివాస్ ఛానల్ నుండి స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేస్తే సరిపోద్ది. మన లీగల్ ఛానల్లో లీగల్ విషయాలు చాలా అందులో అనేటువంటిది మన మన ఛానల్లో ఉంటాయి. అన్ని లీగల్ విషయాలు మ్యాక్సిమం ఒకటో రెండో షార్ట్లు వేరే విషయాల మీద పెట్టి ఉండొచ్చు, కానీ అది దేశానికి సంబంధించినవి ఉంటాయి. అశ్లీలంగా మాత్రం ఏ వీడియోలు కూడా మన ద్వారా రావు ఎప్పుడు కూడా. అయితే ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, తప్పుడు మెసేజ్ పెట్టడం వల్ల 1,20,00,000 ఫైన్ అనేటిది జరిమానా విధించింది కోర్టు. వీడియోని చివరి వరకు చూడాలి, చాలా జాగ్రత్తగా చూడాలి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడినటువంటి వీడియో ఇది. ఇది ఏదో ఆసామాసి వీడియో కాదు, చాలా జాగ్రత్తగా చూడండి. ఈ ఎందుకు కోర్టు అంత పెద్ద జరిమానా విధించింది 1,20,00,000 అనేటువంటిది కూడా మీకు తెలుస్తుంది. ఆదిత్యవరం అని ఒక భారతీయుడు ఇంగ్లాండ్ నుండి స్పెయిన్ దేశానికి వెళుతూ ఫ్లైట్ ఎక్కాడు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నటువంటి స్టేజ్లో టేక్ ఆఫ్ అయింది. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్కి ఒక మెసేజ్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, నేను తాలిబాన్లు మా ఫ్లైట్ని హైజాక్ చేశారని చెప్పి. ఇంతవరకు బాగుంది, తాలిబాన్లు హైజాక్ చేశారని మెసేజ్ పెట్టిన తర్వాత మెసేజ్ ఫ్రెండ్స్కి వెళ్ళింది. ఈ మెసేజ్ని ఈ ఫ్లైట్ తాలూకా బాగోగులు చూడడానికి ఇంటర్చెక్ అనేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫ్లైట్లోంచి వచ్చే అన్ని మెసేజ్లు వాళ్ళకి వెళ్తాయట. వాళ్ళు దాన్ని ట్రాక్ చేసి ఏ మెసేజ్ ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, ఏం చేస్తుంది చూడగానే తాలిబాన్లు ఈ ఫ్లైట్ని హైజాక్ చేశారని చెప్పగానే ఇంగ్లాండ్ వాళ్ళు ఇంటిమీడియట్గా స్పానిష్కి ఇమీడియట్గా ఫోన్ చేసి మెసేజ్ పెట్టి రెడీగా ఉండమన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఈ స్పానిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు విధమేమన్నారు, ఫ్లైట్ జట్లు రెండింటిని ఆ ఫ్లైట్కి మద్దతుగా అటు ఇటు వెళ్ళేటట్టుగా వాళ్ళని సేవ్ చేయడానికి రెండు ఫ్లైట్ జట్లను పంపించారు. ఇమీడియట్గా పంపించి ఎయిర్పోర్ట్ అంతా సెక్యూరిటీ ఏర్పాటు చేసి చాలా కేర్ తీసుకుని అంతే. కానీ ఫ్లైట్ నార్మల్గా ల్యాండ్ అయిపోయింది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఫ్లైట్ వీళ్ళు ఎయిర్ హోస్టర్స్ తర్వాత ఫ్లైట్ నడిపేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏం చెప్పినారు, ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా మేము ల్యాండ్ అయ్యామని చెప్తే ఇలాగ హైజాక్ చేసిందని మెసేజ్ వచ్చిందంటే అలాంటిది ఏది జరగలేదని చెప్పారు. ఎవరు పంపించారో వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆదిత్యవరం అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేశారు. ఫ్రెండ్స్కి సరదాగా పంపించాను ఈ మెసేజ్ అన్నాడు. మెసేజ్ అంటే కుదరదని చెప్పి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. స్పానిష్ కోర్టు ఏం చేసింది అంటే 1,20,00,000 జరిమానా విధించింది. దాంతోపాటుగా ఏం చేసిందో తెలుసండి, రెండు ఫైటర్ జెట్లకు అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో 85,00,000 రూపాయలు కూడా మీరే కట్టాలని చెప్పేసి అన్నది. ఇప్పుడు ఇతను 2 కోట్ల రూపాయలు 2,05,00,000 రూపాయలు చెల్లిస్తేనే కానీ అక్కడ నుండి బయటపడ లేదంటే జైల్లో ఉండాలి, చాలా కాలం జైల్లో ఉండాలి. నేను ఎందుకు చెప్పాను ఈ విషయం, ఏదో ఎవరో ఒకరికి సంబంధించింది కాదు, విదేశాలకు సంబంధించింది కాదు, మన దేశంలో కూడా ఈ రైల్వేకి లేదంటే ఎయిర్పోర్ట్కి చుట్టుపక్కల వెళ్ళేటువంటి మెసేజ్లన్నీ ట్రాక్ చేయడానికి ఇంటర్ ట్రాక్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ నుండి వెళ్ళే ప్రతి మెసేజ్ని కూడా వెరిఫై చేస్తూ ఉంటారు. అనుమానాస్పదంగా ఉన్న మెసేజ్లపై ఇమీడియట్గా చర్యలు తీసుకుంటారు. అందువల్ల చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే నేను ఈ వీడియో ప్రత్యేకంగా చెప్పాను, మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి పొరపాట్లు జరిగి ఇలా చిక్కడిపోతే లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. సరదాగా పెట్టాడు మెసేజ్, కానీ ఇప్పుడు స్పానిష్ జైల్లో ఉన్నాడు. అంత మొత్తం 2 కోట్ల రూపాయలు 2 కోట్ల రూపాయలు జరిమానా చెల్లించి బయటపడాలంటే చాలా కష్టమైనటువంటి విషయం. మీరు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తారని నా మనవి. జై హింద్, భారత మాతాకి జై.